Balakrishna తో పాటు టీడీపీకి అల్టిమేటం జారీ చేసింది కాపునాడు ఎస్వి రంగారావును ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కాపు సామాజిక వర్గం తీవ్రంగా పరిగణిస్తోందని బాలకృష్ణ తన వ్యాఖ్యలపై రేపు సాయంత్రంలోగా క్షమాపణ చెప్పకుంటే వంగవీటి రంగ విగ్రహాల వద్ద ప్లకార్డులతో దర్శనలు తెలుపుతామని హెచ్చరించింది తమ డిమాండ్పై స్పందించకుంటే లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని కాపునాడు స్పష్టం చేసింది అద్భుతంగా నటించారు నాకు మంచి టైం పాస్ అని ఉన్నారంటే ఎప్పుడు కూర్చొని వేద శాస్త్రాలు నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అట్లాగే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరు అద్భుతంగా నటించారు నాకు మంచి టైం పాస్ అని ఉన్నారంటే ఎప్పుడు కూర్చొని వేద శాస్త్రాలు నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అట్లాగే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలకు సంబంధించి కాపునాడు అల్టిమేటం జారీ చేసింది మరింత సమాచారం మా కరస్పాండెంట్ నాయుడు అందిస్తారు నాయుడు చెప్పండి కిషోర్ ఎస్వి రంగారావును ఉద్దేశించి నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కాపునాడు తీవ్రంగా పరిగణించింది బాలకృష్ణకు అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఒక అల్టిమేటం జారీ చేసింది ఏదైతే బాలకృష్ణ ఎస్వి రంగారావును ఉద్దేశించి ఆ రంగారావు ఈ రంగారావు అంటూ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల మీద బాలకృష్ణ రేపు సాయంత్రం లోపు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించింది గతంలో కూడా బాలకృష్ణ ఇదే విధంగా వ్యవహరించారు ఇప్పుడు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ఎస్వి రంగారావును పట్టుకొని ఇదే విధంగా బహిరంగ సభ మీద వ్యాఖ్యలు జరిగింది దీని మీద తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది బాలకృష్ణ రేపు సాయంత్రం లోపల క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అలాగే లోకేష్ పాదయాత్రను కూడా అడ్డుకుంటామని కాపురాడు తీవ్రంగా హెచ్చరించడం జరిగింది అంతేకాకుండా బాలకృష్ణను క్షమాపణ చెప్పని ఎడల అతనిని పార్టీ నుండి 10 సంవత్సరాల పాటు బహిష్కరించాలని కూడా చంద్రబాబు నాయుడు కూడా కాపునాడు డిమాండ్ చేయడం జరిగింది అంటే బాలకృష్ణ వ్యాఖ్యల మీద కాపునాడు నేతలు ప్రధానంగా అసలు బాలకృష్ణ ఏమంటున్నారు టీడీపీ మీద వాళ్ళు చేసే ఆరోపణ ఏంటి ఇక్కడ ఖచ్చితంగా బాలకృష్ణ గతంలో కూడా అనేక సందర్భాల్లో కాపులు కించిపరిచే విధంగా వ్యాఖ్యించారు గతంలో చిరంజీవిని కూడా ఇదే విధంగా బాలకృష్ణ అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశారు ప్రజారాజ్యం పెట్టాడు రాజకీయాల్లో పూర్తిగా విఫలమయ్యారు చిరంజీవి మా బ్రాడ్ వేరు అలాగే మా బ్రీడ్ వేరు అంటూ కూడా చిరంజీవిని అవమానించడం జరిగింది నేను మళ్ళీ త్వరకి ఎస్వి రంగారావును పట్టుకుని కూడా ఇదే విధంగా అవమానించడం జరిగింది దీని మీద పావుని తీవ్రంగా పరిగణిస్తున్నామని దీని మీద బాలకృష్ణ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఒక ప్రశ్నోత్తరం కూడా కాపునాడు మీడియాకి విడుదల చేయడం జరిగింది బాలకృష్ణ గారి క్షమాపణ చెప్పని ఎడల తమ పోరాటాన్ని కూడా మరింత ఉధృతం చేస్తామని వంగవీటి రంగ విగ్రహాల వద్ద కూడా ధర్నా చేయడానికి కూడా తమ వెనకాడమంటూ కూడా ఆ తెలుగుదేశం పార్టీని అలాగే బాలకృష్ణని కూడా హెచ్చరించడం జరిగింది బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో లోకేష్ చేసే పాదయాత్రను కూడా అడ్డుకుంటామంటూ కూడా కాపునాడు అయితే హెచ్చరించడం జరిగింది కిషోర్ ఓకే నాయుడు మరోవైపు అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అక్కినేని నందమూరి కుటుంబాల మధ్య అగ్గిరాజేస్తున్నాయి అభిమానుల నుంచి సైతం ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల వీరసింహారెడ్డి విజయోత్సవంలో మాట్లాడిన బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారాయి బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య అఖిల్ స్పందించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డలని వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరచుకోవటమేనంటూ నాగచైతన్య అఖిల్ విడివిడిగా స్టేట్మెంట్లు విడుదల చేశారు మహానటులను బాలకృష్ణ విమర్శించటం సరికాదన్నారు ఆల్ ఇండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షుడు సర్వేశ్వరరావు బాలకృష్ణ స్టేజ్ ఎక్కితే ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదని మండిపడ్డారు ఆయన వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీని అవమానపరిచినట్లేనన్నారు సర్వేశ్వరరావు మీడియాగా మీరు ఎప్పుడన్నా మా హీరో గారు అక్కినేని నాగార్జున గారు ఇలాంటి విమర్శలు ఎప్పుడన్నా ఎవరినన్నా చేశారా ఆయన వాళ్ళ ఇండస్ట్రీకి వచ్చి 36 ఏళ్ళు 37 ఏళ్ళు ఏ రోజు కూడా ఎవరిని కూడా కాంట్రవర్సీ లేని ఏకైక వ్యక్తి ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున గారు అటువంటి ఫ్యామిలీలో అక్కినేని తొక్కినేని అని ఏదో వావులుగా మాట్లాడటం చాలా తప్పేడు బాలకృష్ణ గారు చేసింది దీనికి ఆయన స్పందించి మనస్ఫూర్తిగా ఆయన హుందాతనాన్ని కాపాడుకోవాలనుకుంటే తప్పకుండా ఆయన అపాలజీ చేసి చేసిన దానికి ఆయన అపాలజీ చెప్పి ఎవరంటే మనం సినిమా సక్సెస్కి వచ్చినప్పుడు సినిమా సక్సెస్ మీట్ మాట్లాడుకుని వెళ్ళాలి మీ కలెక్షన్స్ బాగుంటే అబ్బో మనం ఎరకొట్టేసాం సూపర్ హిట్ మాది ఇండస్ట్రీ మీరు చెప్పుకోండి దాని వరకు ఎవడో కాటన్ లేనిపోయిన మాటలు ఆ రోజులో రంగారావు ఆ రోజు అక్కినేని అసలు దానికి సందర్భం లేని మాటలు మీరు ఎందుకండి ఆ రోజున కనీసం నీకు అభిమానం బాబాయ్ అని అభిమానం బాబా బాబా అక్కినేని నాగేశ్వర అనే అభిమానం ఉంటే
మీరు ఫంక్షన్ పెట్టిన రోజు జనవరి 22 అక్కిరేని నాగేశ్వరరావు గారు 9వ వర్ధంతి ఆ రోజు. ఏ ఒక్క నిమిషం మౌనం పాటించారా మీరు? మీకు నిజంగా అభిమానం ఉందా? మౌనం పాటించలేదే, పాటించవచ్చు కదండి. ఆ రోజు మీరు అక్కిరేని తొక్కిరేని అంటాం ఏంటండి? మీరు ఎందుకు మాట్లాడాలి అలాగా?